పత్రికలు, టీవీ ఛానల్స్, ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ ఇవాళ తీవ్రమైన ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. న్యూస్ మీడియా అనేది ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ను ఎదుర్కొంటున్నాయి. 2003-2008 మధ్య కాలంలో మన దేశంలో, ప్రపంచంలో న్యూస్ మీడియా విస్తృతంగా పెరిగింది. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్కు దెబ్బతిన్నది. మళ్ళీ ఇప్పుడు మరోసారి ఈ ఆర్థిక సంక్షోభ దిశగా ప్రయాణం చేస్తున్నాయి. చాలా టీవీ ఛానళ్ళు, పత్రికలు ఇవాళ అమ్మకానికి కూడా సిద్ధమయ్యాయి. నడుపుకోలేక ఎడిషన్లు మూసేస్తున్నారు, కొత్త ఎడిషన్లు పెట్టాలన్న ఆలోచనలను పూర్తిగా వదులుకుంటున్నారు. ఇవాళ టెలివిజన్ రంగంలో ఒక అగ్రగామి సంస్థ అయిన జీ గ్రూప్ కూడా ఇవాళ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది అంటే మనం ఆలోచించవచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు వార్షిక ఆదాయం 7,000 కోట్లు. అలాంటిది ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆదాయం కూడా ఒక 30% తగ్గింది. టైమ్స్ ఆఫ్ ఇండియా టర్నోవర్ తగ్గింది, లాభాలు తగ్గాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్క్యులేషన్లు కూడా కరోనా టైంలో పడిపోయాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. హిందూ లాంటి పత్రిక కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఇవాళ ఎదుర్కొంటోంది. సో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి అనేది అర్థమయ్యే ముందు అసలు ప్రపంచంలో అడ్వర్టైజింగ్, భారతదేశంలో అడ్వర్టైజింగ్ మార్కెట్ ఎంత, ఏ ధోరణులు మనకు కనబడుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం. భారతదేశంలో 2021లో టోటల్ అడ్వర్టైజింగ్ మార్కెటు $9 బిలియన్ అంటే $900 కోట్లు, అంటే సుమారు మీకు 66-67 వేల కోట్లు అవుతుంది యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ కరెన్సీతో పోలిస్తే. ఇందులో న్యూస్ మీడియా షేర్ కేవలం 8%. పత్రికలు, టీవీ ఛానళ్ళ వాటా చాలా పరిమితం. వాస్తవంగా జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళకే ప్రధానంగా అడ్వర్టైజింగ్ ఉంటుంది. సో ఇప్పుడు అంటే మొదలే వాటా తక్కువ, టోటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్లో షేర్ కేవలం 8%. అందులో ఇప్పుడు వస్తున్న పరిణామం ఏంటి అంటే ఈ షేర్ కూడా తగ్గిపోతాం. ఇవాళ న్యూస్ మీడియాకు వచ్చే ఆదాయాలు చాలా పెద్ద పెద్ద సంస్థల్లో కూడా 35-40% పడిపోయింది. దాంతో ఇవాళ మరో మార్గం లేక, గతంలో అడ్వర్టైజ్మెంట్ వేయండి సార్ మీ టీవీలో, మీ పేపర్లో మా అడ్వర్టైజ్మెంట్ వేయండి అంటే రూపాయి డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా అంగీకరించని వారు ఇవాళ 40% వరకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. అందుకే మీరు ఇవాళ వాల్యూమ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ పెరిగినట్టు కనబడ్డా రియల్లీ దాని రెవెన్యూ గట్ట అది మారడం లేదు. అంటే ఇవాళ మనకు పత్రికల్లో పేజీలకు పేజీలు అడ్వర్టైజ్మెంట్లు కనబడతాయి, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కనబడతాయి, కానీ టారిఫ్ తగ్గడం వల్ల రెవెన్యూగా అది కన్వర్ట్ కావడం లేదు. దీనికి కారణం ఏంటంటే మొదటి కరోనా ఎఫెక్ట్. కరోనా ఎఫెక్ట్ ప్రింట్ మీడియాను బాగా దెబ్బతీసింది, ఎందుకంటే పత్రికల ఫిజికల్ సేల్స్ గణనీయంగా పడిపోయాయి. టీవీ ఛానల్స్ వ్యూవర్షిప్ పెరిగింది, కానీ దానికి తగ్గట్టుగా రెవెన్యూ పెరగలేదు. ఎందుకు పెరగలేదు అంటే ప్రధానమైనది వాస్తవంగా పాండమిక్ టైంలో న్యూస్ టీవీ ఛానళ్ళ వ్యూవర్షిప్ గణనీయంగా పెరిగింది, కానీ కరోనా ఎఫెక్ట్తో ఎకానమీ ఎప్పుడైతే దెబ్బతిన్నదో కన్జంప్షన్ తగ్గింది, వస్తువులు సేవల వినిమయం తగ్గింది. వస్తువులు సేవల వినిమయం తగ్గించేటప్పుడు వ్యాపార ప్రకటనలు పైన ఖర్చు పెట్టడం తగ్గుతుంది. ఇంకా నా వస్తువు కొనటోడు లేకపోతే నేను అడ్వర్టైజ్ ఏం చేస్తాను. సో కరోనా ఎఫెక్టెడ్ ఎకానమీలో అడ్వర్టైజింగ్ బడ్జెట్స్ చాలా కంపెనీలు తగ్గించాయి. సో దాంతో మీడియాకు వచ్చేటువంటి ఆదాయం పడిపోయింది. ఇక దీనికి తోడు డిజిటల్ మీడియా గణనీయంగా పెరిగింది. ఇవాళ పత్రికలకు కూడా ప్రింటెడ్ ఎడిషన్ ఉన్న వారికి కూడా డిజిటల్ ఎడిషన్స్ ఉన్నాయి, టీవీ ఛానళ్ళకు కూడా యూట్యూబ్లో ఛానల్స్ ఉన్నాయి. కానీ వాస్తవంగా ఫిజికల్ ఎడిషన్ ఉన్న పత్రిక కానీ ఫిజికల్గా ఉన్న టీవీ ఛానల్ కానీ పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. అందువల్ల వారి డిజిటల్ వర్షన్స్లో కాస్తంత ఆదాయం వచ్చినా కూడా ఇన్ రియాలిటీ అది పెద్దగా కంపెన్సేట్ చేయరు. సో ఓన్లీ డిజిటల్ వర్షన్ ఉన్నవారు కాస్తంత నిలదొక్కుకోవచ్చు, కానీ మీరు ప్రింట్ అండ్ టెలివిజన్గా ఉన్నవారు డిజిటల్ వర్షన్స్లో కాస్తంత ఆదాయం వచ్చినా అది కంపెన్సేట్ చేసే పరిస్థితిలో లేదు ఇవాళ. అందుకే మీరు గమనించండి, పత్రికలు చాలా పత్రికలు పేవాల్ జర్నలిజం అని మొదలుపెట్టారు. అంటే మీరు డబ్బులు కడితే తప్ప ఆ పేపర్ చదవలేరు. కొన్ని అయితే పూర్తిగా పేవాల్ అయ్యాయి, కొన్ని హైబ్రిడ్ పేవాల్, అంటే కొన్ని వార్తలు మనకు ఉచితంగా చదవచ్చు, కొన్ని వార్తలు చదవాలంటే మాత్రం మనం డబ్బులు కట్టాలి. ఇప్పుడు మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది, సో దానికి ప్రత్యేకంగా ప్రీమియం టైమ్స్ ప్లస్ దీనికి ప్రత్యేకంగా సబ్స్క్రిప్షన్ కడితే తప్ప టైమ్స్ ప్లస్ చదవలేరు. అందువల్ల ఇలాంటి కొన్ని వాల్యుయబుల్ స్టోరీస్ ఏం చేస్తారంటే పేవాల్ వెనక తోసేస్తారు.
అంటే మీరు మంచి స్టోరీలు కావాలంటే టైమ్స్ ప్లస్ చదవాలి, టైమ్స్ ప్లస్ చదవాలంటే డబ్బులు కట్టాలి. సో ఈ రకంగా పేవాల్ జర్నలిజం పెరిగి ఇవాళ ఒకప్పుడు ఉచితంగా డిజిటల్ న్యూస్ అందుబాటులో ఉంటే ఇవాళ మంచి ఛానల్స్, మంచి ఎడిషన్స్, మంచి ప్లాట్ఫామ్స్ కాస్త ఇవాళ డబ్బు కడితే తప్ప పాఠకునికి అందుబాటులో లేని పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభావం ఏంటి ఒకసారి ఆలోచిస్తే, ఓకే మీడియాలో సంక్షేమం మనకేంటి అని అనుకోవచ్చు. దీని ప్రభావం ఏంటంటే ప్రజలకు డైవర్సిటీ ఆఫ్ మీడియా అవుట్లెట్స్, అంటే ఒక మంచి వార్తలు ఇచ్చేటువంటి పత్రికలు, టీవీ ఛానల్ సంఖ్య తగ్గుతుంది. ఇది మొదటి ప్రమాదం. రెండవ ప్రమాదం ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రొఫెషనల్గా నడిచేటువంటి న్యూస్ పేపర్లకు కానీ టీవీ ఛానళ్ళకు కానీ యాడ్ రెవెన్యూ రాకపోతే వాటిని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కొనేస్తాయి. ఎందుకంటే వారికి ఈ పేపర్లో లాభాలు రావాలి, ఈ టీవీ ఛానళ్ళలో లాభాలు రావాలని అవసరం లేదు. ఇవాళ అంబానీలు, బిర్లాలు ఇప్పటికే మీడియా ఇండస్ట్రీలో ఉన్నాయి, కొత్తగా అదానీలు కూడా మీడియా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారు. అంటే ఇప్పటికే టీవీ ఎయిర్పోర్ట్లు వాళ్ళ చేతుల్లోకి వచ్చాయి, అదానీ గ్రూప్లోకి, పోర్ట్స్ అదానీ గ్రూప్లోకి వచ్చాయి. ఇలా ఇండియన్ ఎకానమీలో 2014 తర్వాత గణనీయంగా పెరిగినటువంటి కార్పొరేట్ సంస్థ అదాని. సో అందరికీ తెలుసు అదాని ఎందుకు పెరిగింది, ఎట్లా పెరిగింది, ఎవరి ఆశీస్సులతో పెరిగింది అని. సో ఈ అదానీ గ్రూప్ ఏం చేస్తుంది, మీడియా ఇండస్ట్రీ కూడా ఎంటర్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తానంటే వీళ్ళకు ఒక టీవీ ఛానల్లో పేపర్లో 20 కోట్లు 50 కోట్లు ఏడాదిలో నష్టం వచ్చినా వాళ్ళు ఏం పెద్ద ఫీల్ కాదు, వాళ్ళ వ్యాపారాలు లక్షల కోట్లలో 1000 కోట్లు ఉంటాయి. ఇప్పుడు అంబానీకి 55,461 కోట్ల ఆదాయం. సో అందులో వాళ్ళకి వచ్చే లాభాలు ఆదాయం కూడా కాదు, 55,461 కోట్ ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళకు 100 కోట్లు టీవీ ఛానల్ మీద పెడతొచ్చే కొంపలు మునిగిదే ఉన్నాయి. ఎందుకంటే దీని ద్వారా వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, తమకు రాజకీయంగా తమకు సహకరిస్తున్న రాజకీయ పార్టీలకు, తమ వ్యాపారాలకు సహకరిస్తున్న ప్రభుత్వాలకు, అధికార పార్టీలకు అనుకూలంగా ఈ మీడియాలో వార్తలు ప్రసారం చేస్తారు. సో దీన్ని ఉపయోగించుకొని తమకు అనుకూలమైన ఆర్థిక విధానాలు రచింపజేసుకుంటారు, కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటారు. అందువల్ల ఈ మీడియాను ఎరగా చూపి ప్రభుత్వం దగ్గర ప్రయోజనం పొందుతూ ఉంటారు. సో అందువల్ల వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ వచ్చిందా రాలేదా లాభ నష్టాలతో సంబంధం లేదు. అప్పుడు మనకేం చేస్తారు, ప్రభుత్వానికి అనుకూలంగా బాకాలుగా మీడియా మారిపోతుంది. సో దీంతో పాటు ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఎప్పుడైతే టేక్ ఓవర్ అవుతాయో, సో ఈ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కొరకు మీడియా వార్తల రచన చేస్తూ ఉంటుంది. సో ఈ రకమైన ధోరణి వల్ల కార్పొరేట్ టేక్ ఓవర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అందుకే దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కాదు ఫ్రీడమ్ ఆఫ్ పర్స్ అన్నారు. డిఆర్ మంకేకర్ అన్న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రఖ్యాత సంపాదకుడిగా పనిచేసిన వారు అంటారు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ యాజ్ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ యాజ్ బికమ్ ఫ్రీడమ్ ఫర్ ద రిచ్ టు ఓన్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సైలెన్స్ ద పూర్ అంటాడు. అంటే పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అనేది బడా యజమానులకు, బడా బిజినెసెస్కు, బడా కార్పొరేట్ సంస్థలకు మీడియాను సొంతం చేసుకొని పేదవారి వాయిస్ వినకబడకుండా చేయగలిగే పరిస్థితి ఏర్పడుతుంది అని కూడా మంకేకర్ వ్యాఖ్యానిస్తారు. సో ఇదొక ప్రమాదం. ఇంకొక ప్రమాదం ఏంటంటే, ప్రభుత్వం పైన ఆధారపడడం కూడా పెరుగుతుంది. ఒక ప్రజాస్వామ్యంలో పత్రికలు స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ కార్పొరేట్ రంగం మినహా సాధారణ మీడియా ఇబ్బందుల్లో పడుతుందో ఆర్థిక సంక్షోభంలో, ప్రభుత్వాలు వాటిని మ్యానిపులేట్ చేయడం సులభమవుతుంది. ఎందుకంటే ఇవాళ మీరు గమనించండి, చాలా న్యూట్రల్ న్యూస్ పేపర్స్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తున్నాయి. ఎందుకు రాస్తున్నాయి అంటే అడ్వర్టైజ్మెంట్స్, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా అవి నడవలేవు. సో మార్కెట్లో ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్ తగ్గిపోయినప్పుడు ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లపైన ఆధారపడడం పెరుగుతాయి. సో అందువల్ల మీడియాలో వస్తున్నటువంటి ఈ ఆర్థిక ధోరణులు, మీడియాలో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభము అదానీ లాంటి, అంబానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు వరంగా మారుతున్నాయి. ప్రజాస్వామిక స్వేచ్ఛాయుత మీడియా అనేది కృషించిపోవటానికి కారణమవుతుంది.